టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను. మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటానమ్మా. ఈరోజు ద్రాక్షతో మొదలు పెడుతున్నాను. నాకు పడినాక కొన్ని గుర్తులు కోసం మీరు చూపించాలనుకుంటే నాకు ఇక్కడ పక్షులు ఎక్కువ అమ్మా, అస్సలు ఉంచువు. నేను మీకు చూపించాను కంటే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎక్కడ నిన్న ఊడ్చిపోయాను ఇక్కడ కింద కింద చూడండి ఒకసారి కింద ఒకసారి చూపించాను. ఇక మొత్తం ఇది ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఎలా తింటాయి అన్నీ కనిపిస్తున్నాయా? ఈ పొక్కులన్నీ అవే, ఇవన్నీ అవే అన్నీ ఇలా తినేస్తున్నాయి. ఇదిగో మొత్తం ఎక్కడ చూసినా అవే. ఇది ఇక్కడ చూడు మొత్తం, అసలు ఇంకోటి ఉండవాలి. నాకు ఒక గుంతు కోస్తాము అంటే అస్సలు ఉండవాలన్నట్టు. ఇప్పుడు అవన్నీ కొంచెం కోసి మీకు చూపిస్తాను. ఇది ఎంత పండుతున్నాయి కదా, ఇది ఇతటన్నీ పక్షులు కొట్టేసినాయి. ఇటు పక్క ఉన్నాయి, ఇది కూడా రేపు ఉదయానికి ఇవి కూడా శుభ్రంగా అయిపోతాయి. ఉన్నాయి ఇట్లానే ప్రతిదీ సగం పండుతున్నాయని చెప్పి నేను వదిలేస్తే అవి మొత్తం తినేసి వెళ్ళిపోతున్నాయి. ఇక చూసి ఎలా ఉన్నాయో కదా, కానీ భలే స్వీట్గా ఉంటాయండి. అక్కడ ఉన్నాయి, ఒక రెండు గుర్తులు వస్తాను. మీకు ఎండకి కనిపించలేదని చెప్పి ఇంతవరకు కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇటు చూడు ఎట్లా బండి ఉన్నాయో. ఇప్పుడు పండి అంత హైదరాబాద్ మొత్తం వెళ్ళబోతున్నాయి. నేను అందుకు నేను నీళ్ళకి పోయి కొంచెం పడుతుంది చినుకులు రాలేదు. ఇప్పుడు గార్డెన్లోకి వస్తే మా దగ్గర మల్కాజ్గిరి కదా, అస్సలు వర్షమే లేదండి, అంతా ఏమో మునకేస్తున్నాయి రోడ్లు. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోసి కూరగాయలు కట్ చేస్తాను, ఎందుకంటే వాడిపోయినాయి చూడండి ఒకసారి. ఇంకా ఫ్లవర్స్ కోయలేదు, ఎట్లా వాడినట్టు అనిపిస్తుంది. చెట్టు చూస్తే కొంచెం వాడినట్టు అనిపిస్తుంది. నీళ్ళు పోసేసిన తర్వాత కూరగాయలు కట్ చేసుకున్నాను. నేను నీళ్ళు పోసి చూపించడం లేదు ఎలా వాడిపోయినాయండి. వంకాయలు కోసుకుందామండి. ఈరోజు బెండకాయలతో కూడా వంకాయలు కూడా ఉన్నాయి, టమాటాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి చేతనండి. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం వర్షం ఎలా పడుతుంది అన్నారు కదా, ఒక పూట పొయ్యకపోతే చెట్లు చూసారా అప్పుడే వాడు మొహం ఎలా పడ్డాయో. ఇప్పుడు నీళ్ళు వేస్తాయి కదా, ఇంకొక 15 నిమిషాలు బాగా లేస్తాయండి. కానీ ప్రతిరోజు ఉన్నాయి, అన్నీ వాడిపడ్డాయి. అంటే చెట్లు పెంచడం అంత అన్నట్టు ప్రతిరోజు వచ్చి చూసుకోవాలండి. ఒక్కరోజు రానందుకు నేను ఫోన్లో చూపిస్తే వర్షం తీవ్రం కూడా చెప్తున్నారు కదా, వర్షం ఉందని నేను పోయలేదు నీళ్ళు. బెండకాయలు అయితే కొన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అలానే టమాటాలు నీ కోసుకున్నాం, టమాటాలు కూడా ఉన్నాయి కదా, టమాటాలు కూడా కోసుకుందాము. ఫస్ట్ మొన్న ఒకటే కోసా కదా, ఈరోజు కొన్ని ఎక్కువ వస్తున్నట్టు ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. అసలు గాలి కొడుతుంది కానీ వర్షం రాకుండా పోతుంది. మాకు మల్కాజ్గిరి అప్పుడు చుట్టూరు పడుతుందండి, అక్కడ ఉన్నాయి చెప్పలేదు. చుట్టూరు టీవీలో చూస్తుంటే అక్కడ అట్లా ఉంది, ఇది అది అక్కడ ఉంది, అది ఒకటి కోసం. ఇన్ని టమాటాలు వచ్చినాయి, ఇంకా వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇవి చెట్లు ఇందాకడికి ఇప్పుడు కొంచెం తేడా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నీళ్ళు పోసాం కాబట్టి మనం బోబాలుగా చూడు ఎంత బాగా వస్తాయో. అంటే ప్రతిరోజు నేను అదే అందరూ చెప్పేది, ప్రతిరోజు రావాలి చూసుకోవాలి. ఇక్కడ 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 నింబ వస్తుంది. ఈరోజు మాత్రం వంకాయలు ఎక్కువ ఉండేయండి, నెక్స్ట్ హార్వెస్ట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే నెక్స్ట్ మనం కూరగాయలు కోసుకునే దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది 7 కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్దవి కోసుకున్న అన్నీ కోసేసుకోవటం ఎందుకు అని. ఇది పెన్నాడ వంకాయలు అంటారు అనుకుంటున్నా, నాకు తెలిసి పెన్నాడ వంకాయలు ఇవి. ఇవి పెట్టుకోండి ఎవరిని కూడా, 4 చెట్లు పెట్టుకున్నా కూడా ఇవి బాగా కాస్తాయి. అంటే ఇది చూడండి, ఈ గుత్తుకి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఒకటి పెద్దది, 4 చిన్న, 5 ఉన్నాయి అక్కడ ఉన్నాయి. మళ్ళీ అసలు ఈ గుత్తి చూడండి ఎట్లా ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. ఇట్లా కాస్తాయి అనమాట ఈ పెద్ద ఈ వంకాయలే, ఇట్లా కాస్తాయి. తెల్ల వంకాయలు ఇంత గుత్తులు రావు, కాస్తాయి కానీ అవి కూడా బాగా ఇట్లా రావు. అందుకే ఇవి పెట్టుకోండి అనేది. 2-3 చెట్లు పెట్టుకున్నా కూడా మన ఇంటికి సరిపోతాయండి. ఇవి నేల మీద నాకు ఇవి ఇన్ని వచ్చినాయి, 1 పావు కిలో అన్ని వచ్చినాయి. నెక్స్ట్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. అన్ని చిన్నవి కొయ్యటం ఎందుకు, నేను కొయ్యటం లేదు. పూలు ఒక మునక్కాయ ఉంది, కోస్తున్నాను. ఇది అప్పుడెప్పుడో చూపించే నీళ్ళు కనిపిస్తుందా లేదా అని, ఎప్పుడు కనిపించలేదు. ఇది కోస్తుంది, ఒక్కరోజు నీళ్ళు పోయిపోయేటప్పటికి వర్షం చూడండి చూడు ఎట్లయిందో. అలానే గులాబీ చెట్లు మనం కట్ చేస్తేనే ఇది ఇంత ఎగిరేసి చూపించు ఒకసారి, కట్ చేస్తే ఎగిరేస్తే ఎక్కడ చూపించమ్మా, బాగా కనిపిస్తున్నాయా. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి, 8 మొగ్గలు దాకా ఉన్నాయి. ఏది పెట్టినా ఒక 8 మొగ్గలు అట్లా ఉన్నాయి, అంటే 5, 6, 8 అట్లా ఉన్నాయి. అందుకు అట్లా చేసి ఇవి పూలు కోసుకుంటున్నానండి.
ఈ కలర్ అయితే భలే ఉంది కదా. ఈరోజు కావాలని లేట్గా వచ్చామండి, ఇప్పుడు వెళ్ళి పూజ చేసుకోవాలి. టైం ఎంత? 8:30 అవుతుందేమో. ఇప్పుడు చూడండి ఎన్ని మొగ్గలు, అవి ఎట్లా చూస్తే మొగ్గలు కనిపిస్తున్నాయా ఎండకి? అంత బాగా వస్తాయి. మనం కట్ చేసుకుని మనం ఇచ్చేదాన్ని బట్టి అండి. ఇప్పుడు ఇంకా చింకపూలు నేను అలానే చింకపూలు కొన్నే ఉన్నాయి, చిన్న చెట్లు కదా. ఇది ఆవకాడో పెట్టిన చెట్టు, ఇది ఎగిరేస్తుంది చూడు. దాంట్లో ఇది మొలిసిందండి, నేను వేసింది కదా చింకపూలు, దీంట్లో మొలిసింది అది. అది పెట్టిన తర్వాత ఇది మొలిసింది. కొంచెం రోజులు ఉంచుకుందాం, పూజకు పూలు కావాలి కదా, ఉంచేసాను. అలానే గులాబీ పూలు ఉన్నాయి చూడు. ఇది ఒకటి ఇది కోస్తున్నాను, ఇది రేపు కోసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా రాలిపోతున్నాయి ఒక దాంట్లో, ఎందుకు రాలుతున్నాయో కానీ ఒకటే రాలుంది అన్న, మెతకిచ్చింది ఎంతో. చూసారా, కొయ్యాలంటే ఇంకా పిందిలాగా అనిపించి కొయ్యట్లేదమ్మా. ఇది ఇది ఇక్కడ చూడు, ఇక్కడ చూపించు. ఈసారి నెక్స్ట్ హార్వెస్ట్లో ఫుల్ వచ్చింది కాబట్టి అప్పుడు కోద్దాం అన్నట్టు ఆగాను. చూడు ఈ పువ్వులు చూడు, ఇప్పుడు ఇచ్చుకున్నాయి 8:30కి. ఇచ్చుకొని ఎట్లా ముడుక్కున్నాయి, మళ్ళీ తిరుక్కున్నాయి నీకు చిన్నగా. ఇది నేల మీద అయితే ఎంత పెద్దగా వచ్చేది, ఇంకా కుండీల్లో కదా. మీకు నచ్చిద్దేమో అనుకుంటున్నాను. రేపైతే మాత్రం ఈ మందారం ఉంది ఒకసారి, ఈ రేపైతే ఫుల్ వస్తాయి. ఎన్ని ఒక్కరోజే 6 మొగ్గలు దాకా ఉన్నాయి. 6 ఇంకా తెచ్చాను కదండి, 8 మొగ్గలు దాకా వస్తాయి. రేపైతే భలే ఉంటుంది. నేను అది షార్ట్లు తీసి చూపిస్తాను ఎంత పెద్దవి పోస్తాయో. ఈరోజు పూలు ఇది ఇన్ని వచ్చాయి. ఎన్ని పూలు వచ్చి కనిపిస్తున్నాయి. అలాకాయలు అందరు కాసినా చూసుంటారేమో, చెమ్మకాయలు అంటారు తెలంగాణలో, ఆంధ్రలో తమ్మకాయలు అంటారు. ఈ మార్కెట్లో అమ్మరు, ఎవరైనా మనం వేసుకుంటేనే ఉంటాయి. ఇంకా అవకాశం బాగదమ్మా, ఇప్పుడైనా వేసుకుంటారని చూపిస్తున్నాను. ఇది కనిపిస్తుందా, ఇది ఇది ఇదేమో పువ్వులు. ఎన్ని ఎన్ని వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ గుత్తున ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో ఎన్ని కాయలుగా మారుతాయి, ఒక్కడు కూడా వేస్ట్ పోదు. ఇదిగోండి పిందె, చిన్న పిందె. ఇంకెన్ని గుత్తులు వస్తున్నాయి చూడండి, ఇవన్నీ అవే. ఒక గుత్తుకి మ్యాక్సిమం లేదన్నా 5-6 కాస్తాయమ్మ. ప్రతి వాళ్ళు వేసుకుంటారు, నేల మీద వేస్తారంటే మాత్రం అసలు మనకి ఎన్ని అవుతాయో ఇవి. ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో పొట్లకాయ, అవన్నీ నెక్స్ట్ దాంట్లో చూస్తాయి. ఇది ఇక్కడ గుత్తులు, ఇవ్వండి. ఇక ఎక్కడ పెట్టినా కూడా తమ్మకాయలు అట్లా వేస్తాయి. అదొకటి ఇంకొత్తగా నాకు ఇందాక గాని వచ్చింది ఏంటంటే, ఇది ద్రాక్ష. అది అప్పుడు కంపోస్ట్కి వేసాయి కదా, ఇదంతా కట్ చేసి కంపోస్ట్ వేద్దని. అది చూడు ఎలా ఎగిరేసుకొచ్చిందో, ఈ కంపోస్ట్కి వేసిన చెత్త దాంట్లోంచి నా వయసు పోతుంది కదా, దాంట్లోంచి ద్రాక్ష చెట్టు ఎగిరేసిందంటే అసలు నాకు అది చూసింటే ఎంతో సంతోషం అనిపించింది. చెట్లు ఇష్టపడేవాళ్ళు మాత్రం, ప్రతి వాళ్ళు ఇష్టపడుతుంది. ఎక్కడ పడినా అవే గుర్తులు అట్లా కనిపిస్తున్నాయి, ఎక్కడ పడినా అవే ఉన్నాయి. ఈరోజు ఏదైతే చూపిద్దాము అనుకుంటారేమో, అంటే అమ్మ చిన్నది ఏదైనా కూడా రూపాయి రూపాయి కూడ పెడితేనే 100 రూపాయలు అయ్యింది. 10 రూపాయలు ఏదైనా 10 రూపాయలు కావాలన్న కూడా 10 రూపాయలు దాచి పెడితేనే. అలానే చిన్న అరెస్ట్ అనుకుంటారేమో, నాకు వచ్చిన పూజకి పూలు పండ్లు ఇవన్నీ వస్తాయి. అలానే నాకు ఈరోజు మాత్రం మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి, మీరు అభిమానించినందు నాకు 1500 మంది సబ్స్క్రైబ్ అయ్యారమ్మా. దానికి కేక్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు నెంబర్షిప్ కార్డు, అది ఏమంటారు నాకు అది తెలీదు. మాకు ఇంకా అంటే యూట్యూబ్ నుంచి ఏదో ఒక మెంబర్షిప్ కార్డు లాగా వచ్చింది, అది ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు నేను బయట ఒక 11 మందికైనా భోజనం వండి పెడతాను. ఈరోజు ఎవరికి పెట్టలేదమ్మా, మీరే కట్ చేసుకుంటున్నారా, మీరే తింటున్నారా అన్నట్టు అంటారేమో. నా చిన్న సంతోషం, ఇంతమంది అయ్యారు మీ సపోర్ట్ వల్ల అని మీకు చూపించాలి అని ఇప్పుడు మా బాబు కేక్ కట్ చేస్తున్నాడు. మనకి మన ఛానల్కండి 1500 మంది వచ్చారు సబ్స్క్రైబర్లు, అందుకని చిన్న కేక్ ఏదో కట్ చేసుకుందాము మీకు చూపిద్దాము అని తీసుకొచ్చానండి. అలానే మేమే కట్ చేస్తున్నాం, ఎవరు పిలవలేదు. నాకు మెంబర్షిప్ కార్డు రాలేదండి, అది వచ్చిన తర్వాత ఒక 11 మందికైనా పిల్లలకి అంటే ఉంటారు కదా మాకు దగ్గర గుడిసెలు ఉన్నాయి, వాళ్ళని తీసుకొచ్చి అన్నం వండి పెడదాము. ఈరోజు ఏంటంటే మీకు చూపించాలి నా సంతోషం అన్నట్టని 1500 మంది అయ్యారని మీకోసం అండి తొలి కేకు. మీకు నాకు ఎంతో అభిమానించి 1500 మంది వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా అనిపించదండి. నాకు మెంబర్షిప్ కార్డు వచ్చిన నాకు కొంచెం సపోర్ట్ మీరు ఇచ్చారంటే మాత్రం నేను 10 మందికి అన్నం పెడతానే, కానీ అది మీ సపోర్ట్ అని ఇంకంతకన్నా నేను చెప్పలేను.
ముందు చూపించే కదా ఎలా వాడిపోయినట్టు ఉన్నాయో, నీళ్ళు పోయంగానే చూడు ఎలా వచ్చేసినాయి. అప్పుడే ఇంకొక 2-3 నిమిషాలకి ఇంకా లేస్తాయి. ఇక్కడ ఏదో గూడు పెడుతుంది ఆకులు, లేదా లేదు చూడండి. అది చెట్లు నీళ్ళు ఇస్తాను ప్రతిరోజు వచ్చి చూసుకోండి. ప్రతి ఒక్కరోజు కానీ మనం గ్యాప్ ఇచ్చామంటే మాత్రం చిన్న బిడ్డెట్టిన చెట్లు అట్లా. చెట్లు ఇష్టపడే వాళ్ళు మాత్రం ప్రతి వాళ్ళని ఇష్టపడతారండి. ఓకే అండి, బాయ్.